సిటీ కేబుల్ న్యూస్కి స్వాగతం. అయోధ్యలో రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా 22వ తేదీ సోమవారం సాయంత్రం రామనాయుడుపేట నుంచి కోనేరు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వైసీపీ నాయకులు తెలిపారు. అయోధ్యలో రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని సందర్భంగా కోనేరు సెంటర్లో 22వ సోమవారం సాయంత్రం రామనాయుడుపేట నుండి కోనేరు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వైసీపీ నాయకులు తెలిపారు. మాజీ మంత్రి శాసనసభ్యుడు పేర్ని నాని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్ని గిట్టుల ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట పురస్కరించుకుని నగరంలోని 100కు పైగా ఉన్న రామాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా రామాలయాల్లో ప్రత్యేక పూజలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చిటికెల నాగేశ్వరరావు, శీలం బాబ్జీ, గాజుల భగవాన్, మాడపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రేపు అయోధ్యలో మన రామ మందిరం మన ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఇలా మచిలీపట్నంలో మన కార్పొరేషన్ తరఫున మన కిట్టుబాబు గారి ఆధ్వర్యంలో కొన్ని రామాలయాలకి లైటింగ్ వేసి అక్కడ పానకం అది చేసి భక్తులందరికీ అందచేయటం జరుగుతుంది. అలాగే రేపు కోనే సెంటర్లో సాయంకాలం కళ్యాణం ఉంది. అలాగే వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని అందరూ కార్పొరేటర్లు కానీ లేకపోతే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు కానీ అలాగే బందరు భక్తులు కానీ అందరూ జనం అందరు విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే వలంతపాలెంలో ఆనిసాం గుడి కాడ కూడా రేపు మధ్యాహ్నం జయ శ్రీరామ్. రేపు అయోధ్యలోని రామలల్లా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా మన మచిలీపట్నంలో మన మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పేరు నాని గారు, పేరు కిట్టి గారి ఆధ్వర్యంలో మచిలీపట్నంలో ఉన్న ప్రముఖ రామాలయాలన్నింటికి కూడా మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ తరఫున విద్యుత్ దీపాల అలంకరణ, అలాగే రాముల వారికి పానకం ప్రసాద వినియోగ కార్యక్రమం పెట్టారు. అలాగే మచిలీపట్నంలో ఉన్న మిగతా అన్ని రామాలయాలకు కూడా పేర్ని కిట్టు గారి ఆధ్వర్యంలో హిందూ ఐక్య వేదిక తరఫున వాళ్ళు మచిలీపట్నం ఉన్న 110 దేవాలయాలకు కూడా ప్రసాదము, లడ్డూ ప్రసాదము, శేషవస్త్రం కూడా అన్ని దేవాలయాలకు పంపిస్తున్నారు. అలాగే హిందూ ఐక్య వేదిక పేరు నాని గారు, పేరు కుట్టి గారు ఆధ్వర్యంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు హిందూ కాలేజీ నుంచి ర్యాలీ ఉంది. వైసీపీ వీడీ జనసేన చేత చేరనున్న మచిలీపట్నం ఎంపీ వల్లభరేని బాలశౌరికి అవనిగడ్డలో ఘనంగా స్వాగతం లభించింది. వైసీపీ వీడీ జనసేన చెంత చేరనున్న మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి అవనిగడ్డలో ఘనంగా స్వాగతం లభించింది. వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమైన మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరికి స్వాగతం పలికేందుకు అవనిగడ్డ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యాసం చిట్టిబాబు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి ఘనంగా స్వాగతం పలికారు. వైసీపీని వీడి మొదటిసారిగా అవనిగడ్డ నియోజకవర్గానికి వేచేస్తున్న బాలశౌరికి స్వాగతం పలికేందుకు యాసం చిట్టిబాబు తన అనుచరులతో అవనిగడ్డ నుండి ర్యాలీ వెళ్లారు. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారు వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి తొలిసారిగా అవనిగడ్డ నియోజకవర్గానికి విచ్చేస్తున్న సందర్భంగా జనసేన తెలుగుదేశం శ్రేణులందరూ కూడా ఆయనకి భారీగా స్వాగతం చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం. మరి నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే లీడర్ బాలశౌరి గారు, మరి ఆయన పవన్ కళ్యాణ్ గారిని కలవటం, జనసేనలోకి వచ్చే సందర్భంగా కూడా మేము అందరం కూడా చాలా సంతోషంగా కూడా ఆయనకి ఈరోజు స్వాగతం చెబుతామని చెప్పేసి తెలియజేసుకున్నాం. నియోజకవర్గ స్థాయిలో ఎన్నో వందల బళ్ళు పెడుతున్నాయి. మేము కూడా ఒక 50-60 బుల్లెట్లతో ఆయనకి స్వాగతం చెబుతున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మచిలీపట్నం ఎంపీ శ్రీ వల్లభనేని బాలశౌరి గారు పవన్ కళ్యాణ్ గారి భావజాలంతో ఏకీభవిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలో జాయిన్ అవ్వటం కోసం పవన్ కళ్యాణ్ గారిని కలిసి మొట్టమొదటిసారిగా అవనిగడ్డ నియోజకవర్గానికి విచ్చేసి
మోపిదేవిలో ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడం కోసం ఈరోజు కుటుంబ సమేతంగా వస్తున్న సందర్భంగా అవనగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన శ్రేణులు అందరూ కూడా పులిగడ్డ టోల్ గేట్ వద్ద ఉండి ఘన స్వాగతం పలవడానికి ఉన్నామండి. ఇక్కడ నిజంగా బాలశౌరి గారు లాంటి వ్యక్తి జనసేన పార్టీలో జాయిన్ అవ్వటం చాలా సంతోషించదగ్గ విషయం అండి. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఎలా అయితే ఉందో బాలశౌరి గారి వ్యక్తిత్వం కూడా ఇంచుమించు అలాంటిదేనండి. పేదవాళ్ళకి న్యాయం జరగాలని, అట్టడుగు వర్గాల వరకు కూడా సంపద చేరాలని ఏదైతే సిద్ధాంతాలు ఉండే అవన్నీ కూడా పుణికిపుచ్చుకుని ఈ రోజుకి కొంచెం లేట్ అయినప్పటికీ ఈరోజు మన జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి ఆయన నిర్ణయం తీసుకోవడం అవనగడ్డ నియోజకవర్గంలోని జనసేన శ్రేణులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఇప్పటికే మేము బాణాసంచా లాంటివి కాల్చడం జరిగింది. అలాగే నియోజకవర్గంలో అడుగు పెడుతున్న సందర్భంగా గజమాలలతో హారతిస్తూ అవనగడ్డ నియోజకవర్గంలో ఈరోజు ఘన స్వాగతం పలుకుతూ ఉన్నామండి. ఒక బాలశౌరి గారే కాదండి, ఆయనతో పాటు అవనగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి ఇప్పటివరకే మాకున్న సమాచారం మేరకు 47 మంది నాయకులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని మా దగ్గర సమాచారం ఉంది. వాసవి క్లబ్ సేవా కార్యక్రమాల్లో అభినందనీయమని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు పేర్కొన్నారు. వాసవి క్లబ్ నిర్వహిస్తున్న వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు పేర్కొన్నారు. వాసవి కబుల్స్ క్లబ్, వాసవి మహిళా, వాసవి క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డులోని మున్సిపల్ పార్కులో ఉచిత రక్త పరీక్ష శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. దివ్య డయాగ్నోస్టిక్స్, అపోలో డయాగ్నోస్టిక్స్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో పలువురికి ఉచితంగా షుగర్ మరియు కొలెస్ట్రాల్ తదితర రక్త పరీక్షలు చేశారు. మరికొన్ని రక్త పరీక్షలు సాధారణ ఫీజుతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రతినిధులు వేముల కృష్ణ, నరసింహమూర్తి, తమ్మన మధు, ఉడుత శ్రీనివాసరావు, జయవరపు ప్రసాద్, అనురాధ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశానుసారం ఈరోజు వాసవి క్లబ్ వారు మరియు వాసవి కబుల్స్ క్లబ్ వారు సంయుక్తంగా ఈరోజు రక్త పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే చాలామంది ఆరోగ్య దృష్ట్యా తమకి అంటే ఏమున్నాయో, ఒంట్లో ఏమేమి తేడాలు ఉన్నాయో పరీక్షించుకోక ఇంట్లోనే ఉంటారు. అటువంటి వారికి ఇక్కడ మంచిగా రక్త పరీక్ష శిబిరం ఏర్పాటు చేయడం, ఉచితంగా టెస్టులు చేయించడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే వీళ్ళు మంచి ఆలోచనతో ముందుకు రాగానే మేము కూడా మా తాతలు మీకు సహాయపడతామని దివ్యా ల్యాబ్ వారు మళ్ళీ మరియు అపోలో ల్యాబ్ వారు ముందుకు రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే వాసవి క్లబ్ వారు సహాయాలు చేయడం ఉపయోగపడతాం అందరికీ తెలిసిందే. ఈరోజు దివ్యా ల్యాబ్ వారు మరియు అపోలో ల్యాబ్ వారు కూడా రావడం అనేది కూడా చాలా గొప్ప విషయం. వారికి ఎప్పుడూ వాసవి మాత ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా వాసవి మాతను ప్రార్థిస్తూ, అలాగే ముఖ్యంగా ఈ వాసవి క్లబ్ గురించి చెప్పుకున్నట్టయితే మగవాళ్ళలో మనం లీడర్షిప్ క్వాలిటీస్ కానీ సహాయం చేసే క్వాలిటీస్ కానీ చూస్తాం. ఆడవాళ్ళ వరకు ఇంట్లో ఉండటాన్నే ఎక్కువ గమనిస్తూ ఉంటాం, కానీ వాసవి క్లబ్లో ముందల నుంచి ఆడవాళ్ళని ముందలకు తీసుకొస్తూ తప్పకుండా వీళ్ళలో సేవాభావం ఉంటుంది, వీళ్ళలో కూడా నాయకత్వ లక్షణాలు ఉంటాయని వారికి కూడా మంచి స్థానం కల్పిస్తూ వారిని కూడా ఈ సేవలో ముందుకు తీసుకెళ్తూ వాసవి క్లబ్ వారందరికీ అంటే ఇంత వాసవి క్లబ్ మచిలీపట్నం, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు ఈరోజు వాసవి క్లబ్, వాసవి కపుల్స్ క్లబ్ కలిపి ఉచిత మెగా బ్లడ్ రక్త పరీక్ష కేంద్రాలు పెట్టాము. ఈ దీనికి దివ్యా ల్యాబ్ వారు, అపోలో డయాజ్ని వారు సహకరించారు. ఇది పొద్దున 6 గంటల కానించి మున్సిపల్ పార్క్లో 150 మందికి ఉచిత రక్త పరీక్ష కేంద్రం, షుగర్ టెస్టు, కొలెస్ట్రాల్ టెస్టు చేయించినాము. ఈ కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని వచ్చిన ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమాలు ప్రతి నెల నిర్వహించండి. జనాలకి ఉపయోగపడే కార్యక్రమం, పబ్లిసిటీ కాకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు వాసవి క్లబ్ వారు. ఇలాంటివి ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాము అని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్పినారు. దీనికి ముఖ్య అతిథులుగా పేర్ని కిట్టుబాబు గారు, మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ గారు కూడా వచ్చినారు. మా వాసవి క్లబ్స్ని వారు అభినందించినారు. రేపు శ్రీపాద ఫంక్షన్ హాల్లో ఈ రోజున మన మచిలీపట్నం మెయిన్ రోడ్లో ఉన్న పార్కులో మన వాసి క్లబ్ మచిలీపట్నం, వాసి క్లబ్ కపుల్స్ మచిలీపట్నం రెండు క్లబ్లు కూడా ఈ రోజున మెగా బ్లడ్ టెస్ట్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహాయ సహకారాలు అందించిన దివ్యా ల్యాబ్, అపోలో ల్యాబ్ వారి సహకారంతో ఈ రోజున దాదాపుగా 148 మందికి ఈ రోజున ఉచితంగా టెస్టులు నిర్వహించారు. వాళ్ళందరూ కూడా ఇటువంటి మంచి
ల్యాబ్తో ఈ రోజున మాకు టెస్టులు అందిస్తూ మాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి మా అందరికీ చెప్పి చాలా సంతోషపడ్డారు. అలాగే మరిన్ని సేవా కార్యక్రమాలతో మా క్లబ్స్ ముందుకెళ్తున్నాయి. మాచవరంలోని హజరత్ సయ్యద్ ఖ్వాజా అలీషా హవల్దార్ ఔలియా బాబా 150వ ఉరుసు షరీఫ్ మహోత్సవం ఘనంగా మొదలైంది. మాచవరంలోని దర్గాలో 150వ ఉరుసు మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. హజరత్ సయ్యద్ ఖ్వాజా అలీషా హవల్దార్ ఔలియా బాబా 150వ ఉరుసు షరీఫ్ మహోత్సవం ఘనంగా మొదలైంది. ఈ సందర్భంగా 21వ తేదీన దర్గా నుండి ఉరుసు బయలుదేరుతూ ఉందని, 22న దీపారాధన కార్యక్రమం, 23న అన్నదానం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నంబర్ 7, అయోధ్య రామ మందిరంలో రాములవారి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా యావత్ హిందూ భక్తులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పంతం గజేంద్రరావు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి వల్ల రామ మందిర నిర్మాణం సాకారమైందని, హిందువుల శతాబ్దాల కాల నిజమైందని ఆయన పేర్కొన్నారు. దేశం యావత్ రాములవారి విగ్రహ ప్రతిష్ట కోసం నిరీక్షిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రామాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు పూజలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ చారిత్రాత్మక ఆధ్యాత్మిక కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆయన తెలిపారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మన మాచవరంమెట్టు వద్ద ఉన్న హజరత్ సయ్యద్ ఇబ్రాహీం ఖ్వాజా ఇబ్రాహీం అలీషా హౌల్దార్ ఔలియా రహమతుల్లా అలై వారి 156వ ఉరుసు మహోత్సవములు అతి వైభవంగా జరుగుచున్నవి. ఆదివారం అనగా 21/1/2024 అనగా ఆదివారం సాయంత్రం 6 గంటలకి బాబాగారి ఉరుసు గంధము దర్గా దగ్గర నుండి అతి వైభవంగా బయలుదేరును. అలాగే 22 దీపారాధన జరపబడును. 23 మంగళవారం మధ్యాహ్నం 12:30 బాబాగారి దర్గా వద్ద అన్నదానము తబ్రుక్ ప్రసాదము జరపబడును. అయోధ్య రామ మందిరంలో రాములవారి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా యావత్ హిందూ భక్తులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పంతం గజేంద్రరావు పిలుపునిచ్చారు. నిజాంపేటలోని నూతి వీరయ్య ఆది వనవల్లమ్మ 107వ సంవత్సర గ్రామోత్సవ సంబరం ఆలయ నిర్వాహకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయం వద్ద జాతర మహోత్సవం సందర్భంగా కోలాహలం ఏర్పడింది. పెద్ద సంఖ్యలో భక్తులు మొక్కుబడులు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున భక్తులు తమ మొక్కుబడులు తీర్చుకోవడానికి రావడంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో సందడిగా మారాయి. ఈ సందర్భంగా అమ్మవారు మట్టి ప్రతిమ పురవీధుల్లో ఊరేగించారు. యావత్ హిందూ బంధువులందరూ ఎదురు చూస్తున్నటువంటి శ్రీరామ ప్రతిష్ట రేపు అంగరంగ వైభవంగా జరుగుతుంది. మీ అందరూ కూడా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు పంత వెంకట గజేంద్రరావు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్నాను. మరి మన సనాతనంగా మన పూర్వీకులందరూ ఎదురు చూస్తున్నటువంటి అయోధ్య రామాలయం మనకి కనుల పండగగా మనందరూ మన యొక్క పూర్వజన సుకృతంగా భావించాలి. ఇంతటి భవ్య మందిరాన్ని మనం ప్రతిష్ట చేసుకునేటువంటి అదృష్టాన్ని, అవకాశాన్ని చూసేటువంటి కలిగింది. ఇలాగే మన మచిలీపట్నం ప్రాంతంలో మరి అనేక మంది హిందూ బంధువులందరూ కూడా చక్కటి కార్యక్రమాలు, భక్తి గీతాలు, భజనలు, కోలాటాలు, అంత ఒక రంగరంగ వైభవంగా కూడా మన ఈ దేశమంతా కూడా జరిగినటువంటి భాగంలో కూడా మన మచిలీపట్నంలో అతి వైభవంగా జరుగుతుంది. అలాగే హిందూ ఐక్య వేదిక పేరు మీద కోనే సెంటర్లో మరి ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు. జై శ్రీరామ్. రేపు జరగబోయే కార్యక్రమంకు బందర్ మొత్తం అన్ని దేవస్థానాలు కూడా ఎంతో వైభవంగా అన్ని చోట్ల కూడా భజన కార్యక్రమాలు, ప్రసాదాలు, అలాగే మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు, అలా దేవస్థానాలన్నీ కూడా పరిశుభ్రత చేసి ఆ కార్యక్రమం నిలబెడుతున్నారు. రేపు కార్యక్రమం ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నారు. మచిలీపట్నం టౌన్ అంతా కూడా, అట్లాగే దేశం అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంగా చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచో ఎదురు చూసే ఒక పెద్ద పండగ రేపు 22వ తారీఖు మన అందరికీ ఉండటం అది ఒక మన అందరి యొక్క అదృష్టంగా భావిస్తుంది. నిజాంపేటలోని నూతి వీరయ్య ఆది వనవలమ్మ 107వ సంవత్సర గ్రామోత్సవ సంబరం ఆలయ నిర్వాహకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
31 డివిజన్లో కొల్లు ఫౌండేషన్ మరియు డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పేదలకు భోజన పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొల్లు ఫౌండేషన్ అధినేత్రి కొల్లు నీలిమ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపిచంద్ ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎన్టీ ఇలియాస్ పాషా, 31 డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ మరియు నగర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పిప్పల వెంకట కాంతారావు, గుమ్మడి విద్యాసాగర్, వడ్లమూడి నాగేశ్వరరావు, యూనిట్ ఇన్ఛార్జ్ వడ్లమూడి వెంకట సుబ్బారావు, యూనిట్ ఇన్ఛార్జ్ కౌతారపు సత్యనారాయణ, 171 బూత్ కన్వీనర్ నిక్కు రాధాకృష్ణ, 31 డివిజన్ టీడీపీ నాయకులు ముద్రగడ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. Thank you.